ఆడపిల్ల కాదు అగ్గి పుల్ల మోపురా, గోలుకొండ మీద జెండ పాతినాదిరా, గరిట పట్టు చేత రెంచి తిప్పుతుందిరా, గ్రీజు పూసుకున్న నిండు సందమామరా, ఇది గుంటూరు మిర్చి ఘాటురా, పేరు మాత్రమే సూర్యకాంతము, మనసు చూస్తే పొంగుతున్న పాల సంద్రము, తీరు మాత్రము లడి సింగము, దానులంతా దీని ముందు దాసోహము, ప్యాంటు షర్టు వేసుకున్న కాళి కాంబరా, కాలరగర వేసే ఆ స్టైలు చూడరా, పులిని మింగు జింక పిల్లలా, సూర్యకాంతం అను పడితే పంతం దునియా సొంతం, కాంతం కాంతం సూర్యకాంతం తనము ఉడబరో మరి అయ్యో పాపం. వందేళ్ళ పూల రాధారి, నువ్వంటే నేను నీవంటే నేను సదా నిజమేది నిజం. ఇంకా ఇక్కడే ఉండి అందరికీ లోకువైపోయే కంటే బయటికి వెళ్ళిపోయి ఆ చిన్నపాటి గౌరవాన్నైనా దక్కించుకుంటాం. సరే అన్నయ్య, మీరెక్కడున్నా ప్రయోజకులు కావాలని ఆశించేదాన్ని. మీరు ప్రయోజకులైతే సంతోషించే వాళ్లలో నేను మొదటిదాన్ని. సంతోషంగా వెళ్ళిరండి. మేము వెళ్ళడం అంటే కూడా మీ వదిలను కూడా తీసుకువెళ్తాం. అదెలా కుదురుతుంది? వాళ్ళిక్కడే ఉంటారు. అదేంటి, భర్తలున్న చోటే భార్యలుండాలి కదమ్మా. నిజమే, కాని అదెప్పుడు? భార్యకి ఆడంబరాలు చేయకపోయినా ఆభరణాలు చేయించకపోయినా కడుపు నిండా మూడు పూటలా తిండి పెట్టే స్తోమత భర్తకి ఉన్నప్పుడు. కాని ఇప్పుడు మిమ్మల్ని మీరే పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నామని మీరే చెప్తూ వాళ్ళని ఎలా తీసుకెళ్తారు? మీరు పస్తులున్నా తట్టుకోగలమేమో, కాని నా ఆడబిడ్డలు అవస్థలు పడుతుంటే చూస్తూ నేను తట్టుకోలేను. వాళ్ళను అవస్థలు పెట్టాలని మాకు లేదమ్మా, ప్రేమగానే చూసుకోవాలనుంది. మా కష్టార్జితంతో కళ్ళల్లో పెట్టుకు చూసుకోవాలనే ఉంది, కానీ మాకు ఏ పని కలిసి రావట్లేదు. ఏ ఒక్క అవకాశం అంది రావడం లేదు. అవకాశం అంది వస్తే చేస్తారా? అవకాశం రావాలే గాని ప్రాణం పెట్టి పనిచేస్తామమ్మా. అయితే ఇది తీసుకోండి, ఇదే మీకొచ్చిన అవకాశం. ఇవి ల్యాండ్ డాక్యుమెంట్స్ లా ఉన్నాయి. అవును, ఈ ల్యాండ్ మనదే, కాకపోతే వేరే వాళ్ళు కబ్జా చేశారు. ఈ ల్యాండ్ విషయం ఇంకా కోర్టులో ఉంది. మావయ్య గారు 20 ఏళ్లుగా పోరాటం చేసి చేసి అలసిపోయి వదిలేశారు. ఇప్పుడు మీ ముగ్గురు కలిసి మీ తెలివితేటలతో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ప్రకాష్ అన్నయ్యతో కోర్టులో వాదించి ఈ కేసుని గెలిచేలా చేస్తే ఈ ల్యాండ్ మనదవుతుంది. ఈ ల్యాండ్ని తెచ్చి మావయ్య గారి చేతిలో పెడితే నా ఆడబిడ్డల్ని మీ చేతిలో పెడతాను. ఇది గెలిస్తే మీరు ల్యాండ్ని గెలిచినట్టు కాదు, మీ భార్యల్ని గెలిచినట్టు. అమ్మా, నువ్వు వాళ్ళని నా ఆడపడుచులని ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు, వాళ్ళని ఉన్నతంగా ఊహించుకుంటున్నావు, కానీ వాళ్ళు మాత్రం నిన్ను శత్రువులా చూస్తున్నారు. నీ మీద ఏవేవో కుట్రలు పన్నుతున్నారు. పన్నితే పన్ననివ్వండి, వాళ్ళెవరు నా వదినలే కదా. అయినా అవన్నీ మాకు మాకు మధ్య ఉంటాయి, మేము మేము మాట్లాడుకుంటా సర్దుకుంటాం, మీకెందుకు? ముందు మీరు ఈ పనిని చూడండి. ఆల్ ది బెస్ట్. ఎంత మంచి మనిషి అన్నయ్యా. రే, అలాంటి మంచి మనిషి సంకల్పించిన పని ఖచ్చితంగా అయితీరుతుందిరా.
ఈ క్షణం నుంచి ఈ కేసు విషయం చూద్దామన్నయ్యా. ఏంటండి, మీకు ఆకలిస్తే నన్ను పిలవాలి కదా, ఒక్కరే వచ్చి కూర్చుంటే వడ్డించాలి కదా. నువ్వు వడ్డిస్తావనే వెయిట్ చేస్తుంది. ఏంటి వడ్డించు? ఇదెందుకు? నువ్వు కూర్చో, పెళ్ళంగా కూర్చో. ఏ కూర్చోవా? నేను వడ్డించుకుంటాను. గొడవ పడితే థ్యాంక్ యూ చెప్తారా? థ్యాంక్ యూ చెప్పింది నువ్వు నాతో గొడవ పడినందుకు కాదు, ఇంట్లో వాళ్ళు బాగుపడాలని నువ్వు పడుతున్న ఆరాటం చూసి. ఇందాక నువ్వు మా బావలతో నువ్వు అన్నదంతా నేను విన్నాను. మా అక్కల్ని నీ ఆడబిడ్డలని, ఏ పని చేయని మా బావలతో పంపిస్తే వాళ్ళు ఇబ్బంది పడతారని, అది నీకు ఇష్టం లేదు అని. మీ అక్కలు నన్ను అభిమానించినంత మాత్రాన నేను వాళ్ళ మీద పెంచుకున్న ప్రేమ ఎలా పోతుంది? నా ఇంటి ఆడబిడ్డలు సంతోషంగా ఉంటేనే కదా నా కుటుంబానికి మంచి జరుగుతుంది. తిను ఈ కర్రీ, చాలా బాగుంది, కొంచెం వేసుకో. హే, ఇప్పుడు నేనేమన్నానని ఏడుస్తున్నావు? తిడితే గొడవ పడతావు, అలాంటిది నేను మెచ్చుకుంటూ ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదు. నువ్వేంటో నాకు ఎప్పటికీ అర్థం కావు. ఇదిగో ఏదో పొగిడాను, దగ్గరగా కూర్చోబెట్టి వడ్డిస్తున్నాను. ఇది ప్రేమ అనుకుంటావేమో, అలాంటిది ఏం లేదు. ఈ పొగడ్డాన్ని కాంప్లిమెంట్గా తీసుకో. మరి వడ్డించడాన్ని? ఇక్కడ వరకే తీసుకో, ఇక్కడ వరకు తీసుకోకు. బాగుంది, తిను. ఆగండి, ఎక్కడికమ్మా? బోన్ చేయటక్ నానా. ఇప్పుడు వద్దులే అమ్మా, ఆకలిస్తుంది నాన్నా. అయినా సరే కాసేపు ఆగండి. ఏంటా అటు చూడండి. చూశారు కదా, భార్యాభర్తలిద్దరూ ప్రేమగా ఒకరికొకరు ఎలా వడ్డించుకుంటున్నారో. మనం ఎవరో అక్కడ లేమని ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. మీరు వెళ్ళి డిస్టర్బ్ చేయకండి, తర్వాత తినండి. ఓకే, చూసావక్క, ఆకలిస్తుంది అంటే కాసేపు ఆగండి అంటున్నారు, విలువ పోయింది. ఆగండి ఆగండి అని కాదు, వాళ్ళు వెళ్ళిన తర్వాత తినండి అన్నట్లు మాట్లాడుతున్నాడు. తినడం సంగతి అటుంచండి, మన తమ్ముడేంటి? ఆ సూర్యుని సాధించటానికి మనకున్న ఆయుధం తమ్ముడు ఒక్కడే అనుకుంటే, వీడు దాంతో క్లోజ్ అవుతున్నాడు.
లాభం లేదే. ప్లాన్ని వెంటనే అమలు చేయాలి. వాళ్ల మధ్య క్లోజ్నెస్ని కట్ చేయాలి. ఏరా ప్రకాష్, ఏంటన్నయ్యా? ఎక్సర్సైజులు చేసి కండలు పెంచడం కాదురా, కాస్త బుర్ర పెంచు. రే, ఈరోజే మనకి సూర్య అప్పగించిన పని స్టార్ట్ చేయబోతున్నాం. స్టార్ట్ చేయాలంటే ఆ ల్యాండ్కు సంబంధించిన నకళ్ళన్నీ కావాలి. వాటి సంగతి ఏం చేసావు? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కావలసిన ఏర్పాట్లన్నీ ఆల్రెడీ పూర్తి చేసుకుని వచ్చాను. ఇక నువ్వు నీ తెలివితేటలతో కోర్టులో వాదించి కేసు గెలిపించాలి. కోర్టుకెళ్ళి వాళ్లతో ఓసారి మాట్లాడదాం. లా పాయింట్లు లాగి బెదిరిద్దాం. దారికొస్తే ఎక్కడతో పోద్ది? ల్యాండ్ మనదైపోద్ది. కబ్జా చేసిన వాడు తప్పించుకునే దారులు వెతుక్కుంటాడు, కానీ మన దారిలోకి ఎందుకు వస్తాడ్రా? రాకపోతే కోర్టులో నా టాలెంట్ ఏంటో నేను చూపిస్తాను కదా. రైట్, మనకిలా ఓ మోటివ్ ఇచ్చి మన పిల్లాళ్ళ ముందు మగాళ్ళమని నిరూపించుకునే అవకాశం ఇచ్చిన సూర్య కోసం మనం ఏదైనా చెయ్యాలరా. మనమేం చెయ్యాలి? చైతు సూర్యాలని కలపాలరా. ఇప్పుడు కలిసే ఉంటున్నారు కదా. కలిసి ఉండటం అంటే ఏది, మన పిల్లలు మనం కలిసి ఉన్నట్ట? అలా కాదురా, మన చైతు గారికి సూర్య మీద ప్రేమ పుట్టాలి. వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలి. ఫ్యాక్టరీలో ఇద్దరు కలిసే ఉంటారు కదా. ఎక్కడున్నాడ్రా? వాడు ఏసీ రూమ్ లో ఉంటున్నాడు, సూర్య వర్కర్స్ తో ఉంటుంది. వాళ్ళ ప్రైవసీకి ఇంట్లో మన పిల్లలడ్డు, ఫ్యాక్టరీలోనేమో వర్కర్స్ అడ్డు. పోనీ, హనీమూన్ అని బోర్డు పెట్టి ఇద్దరిని ఎక్కడికైనా పంపిస్తే ఏ కాలు నొప్పో కడుపు నొప్పోనని వంకలు చెప్పి తప్పించుకుంటాడు. మరేం చేద్దాం అన్నయ్యా? ఆడ మగ మధ్య ఎప్పటికప్పుడు చిన్న చిన్న టచ్చింగ్స్ ఉంటేనే బాండింగ్ బలపడుతుందిరా. నిజంగా టచ్చింగా? ఇప్పుడు చైతు గారు ఫ్యాక్టరీకి వెళ్ళాలి, సూర్య కూడా ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అవును, మనం ఇద్దరిని కలిపి పంపిస్తే. డ్రైవింగ్ సీట్ లో వాడుంటే పక్క సీట్ లో సిస్టర్ ఉంటుంది. ఇక టచ్చింగ్ ఎక్కడుంది? కారులో కాకుండా సూర్య బైక్ మీద వెళ్ళేటట్టు చేస్తే. కారు వదిలేసి చైతు గాడు సూర్య బైక్ మీద ఎందుకు ఎక్కుతాడన్నయ్యా? రైట్, వాడు ఎక్కకపోతే మనం ఎక్కేలా చేద్దాం. బలవంతంగా కూర్చోబెడదామా? కారు కదలకపోతే బైకే దిక్కు కదా. పనిచేయకపోవడం ఏంటి? వాడి కారు కండిషన్ లోనే ఉంది కదా. ఇప్పుడు ఉండదు. ఇప్పుడు ఏం చేస్తాడు? వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అయ్యేలా మనం చేద్దాంరా. ఏంటండి అలా తోసేశారు? తోయక దీపం తీసుకొచ్చి హారతి ఇవ్వమంటావా? నా డ్రెస్సింగ్ టేబుల్ ముందు నీ డెకరేషన్ ఏంటే? నాకు ఫ్యాక్టరీకి టైం అవుతుంది. ఫ్యాక్టరీలో తమరితో చైర్మన్ పోస్టు, తమరు లేకపోతే ఫ్యాక్టరీ మూసేస్తారు. ఆ పరిస్థితి రాకూడదని నేను ఎంటర్ అయ్యింది. కౌంటర్ లేవు బాక, కట్టింగ్ అయిపోతుంది. తప్పకుండా నేను రెడీ అవ్వాలి. అయినా ఏంటే పొద్దు పొద్దున గొడవ చేస్తున్నావు? లేకపోతే రొమాన్స్ చేయమంటారా? చెప్పండి, నేను రెడీ. ఎదురు బొంగులా ఉంటాం. నీతో రొమాన్స్ అంటే దరిద్రంగా. నా లైఫ్ పార్ట్నర్ గురించి ఏం అనుకున్నాను, ఎంతో ఊహించుకున్నాను. నా కర్మ కాల్పి నువ్వు తగులుకున్నావు. ఏ, నాకేం తక్కువ? ఆ టైలాగ్ అనడానికి నీకు మనసెలా ఒప్పిందే? నా వైఫ్కి పొడవాటి జడుండాలి అనుకున్నాను. నీది డిప్ప కటింగ్, చేతి నిండా గాజులు వేసుకునేది కావాలనుకుంటే రెంచ్ పట్టుకునేది తగలడింది. ఒంటి మీద పట్టు చీర అనుకున్నాను. ఇక్కడ ప్యాంటు షర్టు, ఫ్యాక్టరీ డ్రెస్.
నిన్ను నన్ను పక్కపక్క నుంచోబెడితే ఇద్దరిని మగాళ్ళనుకుంటారు కానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా ఆడపిల్ల అనుకోరు. నన్ను చూసి ప్రపంచం ఏమనుకుంటుంది అనేది నాకు అనవసరం. నా మీద మీ ఫీలింగ్ ఏంటనేది నాకు ముఖ్యం. ఏంటే ఓ మెలకలు తిరిగిపోతున్నా? నీ సిగ్గు బొగ్గులైపోను. ఆ మెలకలు తిరగడం ఆపు. నువ్వు నడుము అటు ఇటు తిప్పుతూ ఉంటే చీపురు పుల్లా ఉండే ఆ వెన్నుపూస కాస్త విరిగిందనుకో, పర్మనెంట్గా బెడ్ కత్తుకుపోతావు. సేవలు చేయలేక నేను చావాలి. ఎవరి కోసం చేస్తారు? మీ భార్య కోసమే కదా. నీకు సేవలు చేయడానికి నన్ను కనింది మా మమ్మీ. అయితే నా మీద మీకు ఏ ఫీలింగ్ లేదా? ఎందుకు లేదు? నువ్వు మగరాయుడివి, అదే నా ఫీలింగ్. అంటే నేను ఆడదానిగా కనిపించడం లేదా? ఆడదాని అలా కనిపించుంటే నువ్వు రెడీ అవుతున్నప్పుడు అలా చూస్తూ నిలబడేవాణ్ణి, వచ్చి పక్కకు లాగేవాణ్ణి కాదు. అయితే నేను మిమ్మల్ని టచ్ చేస్తే మీకు ఏ ఫీలింగ్ రాదా? ఒక మగాడు మగాడిని టచ్ చేస్తే ఏం ఫీలింగ్ ఉంటుందే? అవునా? ఏం చేస్తున్నావు? వదులు వదులు. నేను మిమ్మల్ని దగ్గరికి లాక్కుంది మిమ్మల్ని కొరుకుతుండడానికి కాదు. మీ షర్ట్ బటన్స్ పెడదామని. ఏం అసలు నేను పెట్టుకోగలను, భయమేంటి? అయితే భయపడ్డారన్నమాట. భయపడ్డం ఏంటి? అర్థమైంది. ఏమర్థమైంది? నేను బటన్స్ పెడితే ఆ టచ్చింగ్స్ కి మీలో ఫీలింగ్స్ వస్తాయి, దాంతో నాకు ఎక్కడ లొంగిపోతారో అని మీరు భయపడుతున్నారు. చాలా ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావే. బటన్స్ పెడితే ఫీలింగ్స్ వచ్చేస్తాయా? రావా? రావు రావు రావు. మీకు ఫీలింగ్స్ వస్తే నేను ఆడదానని అర్థం. రాకపోతే? మీరు మగాడు కాదని అర్థం. ఏంటి? ఏం లేదు, సరిగ్గా నిలబడితే బటన్స్ పెడతాం. బటన్స్ షర్ట్కు ఉన్నాయి, నా కళ్ళలో లేవు. అక్కడ చూడు. ఏంటి, కళ్ళు మూతలు పడుతున్నాయి, ఫీలింగ్స్ వస్తున్నాయా? నిద్ర వచ్చి ఇంకా ఎంతసేపు చూడాలా అని వాలి మూతలు పడుతున్నాయి. ఏంటి నువ్వు చేసింది? సారీ అండి. సారీయా? ఇప్పుడు నేను ఈ షర్ట్ ఎలా వేసుకెళ్ళాలి? వేరే షర్ట్ వేసుకోండి. నువ్వు చెప్పలేదని ఈ సూట్ మీదకి ఈ షర్ట్ మ్యాచ్ అవుతుంది. అయినా ఈరోజు నేను ఇదే షర్ట్ వేసుకోవాలని ఫిక్స్ అయ్యానే. అయితే సూది దారిని తెచ్చి కుట్టమంటారా? ఎందుకు? పారా గుణపం తెచ్చి గొయ్యి నన్ను పాతి పెట్టు. ఎందుకంత కోపం? కోపం కాక, అయినా నిన్ను అనడం దేనికి? నాకు బుద్ధి ఉండాలి. నువ్వు రెచ్చగొట్టడం, పిచ్చేదవల నేను రెచ్చిపోవడం, ఇలా ఇరుక్కుపోవడం. సర్లే ఉండండి, సూది దారిని తీసుకొస్తాను. అవసరం లేదు. ఇప్పటి వరకు తమరు చేసిన ఈ సేవలు చాలు. నాకేం కావాలన్నా మా అక్కలు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అది కాదు.
అక్కా